నిఘా తెలుగు టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయన బ్రాహ్మణ కమిటీ మెంబర్ కె సతీష్ శర్మ ఆధ్వర్యంలో శోభాకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణతో చంద్రగిరి యేసురత్నం గారికి చిత్రపటం అందజేసి అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సతీష్ శర్మ మరియు గుంటూరు అర్బన్ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నేపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకల జనులు చల్లగా ఉండాలని, ప్రపంచం మెచ్చుకునే నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరచిల్లాలని అన్నారు. చంద్రగిరి యేసురత్నం మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు సేవలు చేసి మంచి నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్, లలిత శాస్త్రి, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, రాజజ్యోతి, శర్మ మరియు వేద పండితులు పాల్గొన్నారు. గుంటూరు నగర ప్రజలకు శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన తొలి సంవత్సరాదిలో రాష్ట్రంలో ఉన్న మరి ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ రోజున చూసినట్టయితే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, వ్యవసాయ వర్గం, కార్మిక వర్గము, అదేవిధంగా కర్షకులు, రకరకాల కుల వృత్తులు మరియు మతాలు ప్రాంతాలు అన్ని భగవంతుడు అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తూ, మరి మంచి పరిపాలన ఇవ్వాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి రాబోయే సంవత్సరంలో మరి అన్నిటికంటే కూడా భిన్నంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మరి పంటలతోటి విలసిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరొకసారి ఆంధ్రప్రజలందరికి కూడా నూతన మరి తెలుగు సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి అందరూ సుఖశాంతులతో జీవించాలని అనుకుంటున్నారు. ఈ తెలుగు సంవత్సరాదితో పోయి ప్రపంచం గర్వించేటువంటి మహోన్నతమైన వ్యక్తిగా విరాజిల్లాలని ఈ శుభకృతనామ సంవత్సరంలో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరాభిమానాలు చవిచూసినటువంటి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలానే మిర్చియార్డ్ చైర్మన్ పెద్దలు మాజీ డిఐజీ అయిన యేసురత్నం గారికి ఎమ్మెల్సీ కూడా కేటాయించిన సందర్భంలో, మరి వారు కూడా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన దిశగా అడుగులు వేయాలని శుభకృతనామ సంవత్సరంలో గుంటూరు అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నమస్కారం. ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఉగాది పండుగ పురస్కరించుకొని కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి శాసనమండలి అభ్యర్థి పెద్దలు గౌరవనీయులైనటువంటి చంద్రగిరి యేసురత్నం గారికి గుంటూరు అర్బన్ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు గుండు సుబ్రహ్మణ్యం గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాచిరాజు మురళి గారు, సెక్రటరీగా నేనున్నాను, అలాగే మహిళా టీంలో అగస్యరాజు జ్యోతి గారు, పురోహిత విభాగానికి అధ్యక్షులైనటువంటి శంకరమంచి లలితా శాస్త్రి గారు, యువజన విభాగం అధ్యక్షులైనటువంటి సత్య గోపరగుంట సత్య, అలాగే మేమందరం కలిసి రాష్ట్ర మా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోనూరు సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజున వేద పండితులతోటి ఆశీర్వచనం ఉండాలని, ఇలాగే ఎప్పటికైనా పశ్చిమ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మంచిని ఎప్పుడైనా సరే మంచి అనేది గెలుస్తుంది, మంచికి అన్ని కులాలకి అతీతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అన్ని కులాలని కలుపుకుపోతూ ఉన్నటువంటి మా చంద్రగిరి యేసురత్నం గారిని ఈ రోజున మొన్నటిదాకా మిర్చియార్డ్ చైర్మన్గా ఇచ్చారు, అలాగే అది అయిపోతుంది అన్న సందర్భంలో మళ్ళీ శాసనమండలి సభ్యులుగా మళ్ళీ అవకాశం ఇచ్చారు,
ఇందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే మంచి మంచితనాన్ని పెంచుకుంటూ అన్ని కులాలను కలుపుకుంటున్నట్టు ఉన్న చంద్రగిరి యేసురత్న గారు ఎంతెంత అన్నట్టుగా ఇదే కాకుండా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కూడా కోరుకుంటూ